వ్యవహారిక భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులకు శ్రీకాకుళంలో బ్రిడ్జ్ రోడ్లో గల ఆయన విగ్రహానికి ఏపీడబ్ల్యూ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర నాయకులు సనపల నరసింహలు ఈ సందర్భంగా మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి సేవలను కొనియాడారు. వ్యవహారిక భాష పితామహుడిగా ప్రస్తుతం మాట్లాడుతున్న భాషపై సుదీర్ఘకాలం పోరాటం చేసి సాహిత్య పండితులను ఎదిరించి పోరాటం చేసిన విషయాలను ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. సవర భాషకు లిపి కనుగొని ఈ మూడు జిల్లాల్లో ఆ భాషపై గ్రంథస్థం చేసిన సందర్భం కూడా చెప్పారు. గొప్ప వ్యక్తుల జీవిత విశేషాలు ఈనాటి తరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గిడుగు రామ్మూర్తి సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. సమాన రాష్ట్ర సభ్యులు మల్లేశ్వరరావు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా అధ్యక్షులు కోన పాపారావు, జిల్లా కార్యదర్శి ఎస్ ప్రసాద్, సామాన్య జిల్లా కార్యదర్శి చింతాడ అప్పలనాయుడు, పొందూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆంజనేయులు, సబ్ ఎడిటర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. గజపతి జిల్లాలో గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన సేవలు, ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం ఆయన కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. ఈరోజు పర్వతాలపేటలో ఆయన విగ్రహాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వము ఆయన కుటుంబీకులు కలిపి నెలకొల్పుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్ట్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని ఐజీ నాయకులు ప్రస్తుత సిపిఎం సిపిఐ జిల్లా కార్యదర్శి సనపల నరసింహరావు మాట్లాడుతారు. మన శ్రీకాకుళం జిల్లాకే గర్వించదగ్గ వ్యక్తి పెద్దలు గిరిజ రామ్మూర్తి పంతులు గారు. ఆయన 81వ వర్ధాంతిని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఆయన 1940లో మరణించినారు. ఈ సందర్భంగా ఆనాడు వాళ్ళకి వాళ్ళు అనుకున్న ఆశయాలకి ఒక నిబద్ధతతో పనిచేసిన గొప్ప వ్యక్తులు వారు. ఎందుకంటే తాను ఏదైతే ఆశయానికి కట్టుబడి ఉన్నాడో, ఏదైతే తెలుగు యొక్క వాడిక భాష తెలుగు లిపిని ఏదైతే కాపాడాలనుకున్నాడో ఆ రోజు ఆయన ఆ పద్ధతుల్లోనే ఆ రోజు పర్లాకపడి రాజులతో పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి తెలుగు ప్రాంతాలు ఏవైతే ఒరిస్సాలోకి మీరు చేరుస్తున్నారో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండాలని చెప్పి గట్టిగా నిలబడి పోరాటం చేసి చివరికి ఏదైతే 400 గ్రామాలకు పైన తెలుగు గ్రామాలు ఒరిస్సాలో ఉండిపోయినాయో తనకున్న ఏదైతే ఆశయంతో తను పోరాటం చేశాడో తన పోరాటం ఫలించలేదన్న దీంతో ఒరిస్సాని ఇడిచిపెట్టి మన జిల్లాను కూడా వదిలి రాజమండ్రి చేరుకున్న గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తులు అలాంటి నిబద్ధత ఈరోజు ఉన్న నాయకుల్లో కానీ ఉన్న వ్యక్తుల్లో కానీ కొరబడుతుంది. దానివల్లనే ఈరోజు అనేకమైన అనర్థాలకు దారితీస్తుంది, అనేకమైన అక్రమాలు అవినీతి నిరంతరం కొనసాగుతూ ఉంది. అలాంటి గిరిగు రామ్మూర్తి పంతులు గారి యొక్క ఆశయాలను ఆయన యొక్క నిబద్ధతను మనం కూడా పాటించేటప్పుడు ఈ భారతదేశంలో మన భారతదేశంలో సరైన న్యాయం జరుగుతుందన్నది అందరూ ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పేసి కోరుతూ ఆయన ఏదైతే సవర భాషకు లిపికట్ పెట్టాడు. సవర భాష మన ప్రాంతంలో కానీ ఒరిస్సాలో కానీ సవర్లు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకు ఒక భాష, వాళ్ళకు ఒక లిపి, వాళ్ళ భాష ఉండేది, ఆ భాషకు ఒక లిపి కనిపెట్టిన గొప్ప వ్యక్తి ఆయన. ఈరోజు పత్రికా రంగం వాడుతున్న ప్రతి అక్షరం ఆ రోజు ఆయన ఈ వాడిక భాషకి పత్రికా రంగానికి ఒక జర్నలిస్ట్గా కూడా ఆయన చేసిన సేవలు ఎంతగానో ఈరోజు మనం సద్వినియోగం చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా ఆయన్ని మనం ప్రతి ఏటా ఏపీడబ్ల్యూజీగా స్మరించుకోవడం అన్నది గొప్ప విషయం. ఇదే విషయాన్ని మనం నిరంతరం మన తరువాత తరాలు కూడా ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని మనం గుర్తించుకునేటప్పుడే రాబోయే తరాలకి మంచి మంచి మార్గాన్ని మనం చూపించిన వాళ్ళం అవుతామని చెప్పి మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. అందరికీ ధన్యవాదాలు.